హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రేక్షకులందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉగాది స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వరల్డ్ నెంబర్ వన్ మేనిఫెస్టేషన్ కోచ్, సెలబ్రిటీ లైఫ్ కోచ్, బ్రహ్మ విద్యా గురు మ్యాజికల్ మంజులా గారు. మాట్లాడేద్దాం. మేడం నమస్కారం. నమస్తే విష్ణు గారు. మీకు ముందుగా శుభకృతనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ మీలో కొత్తదనాన్ని, కొత్త జీవితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంజుల గారు, బేసిక్గా ఉగాది పండుగ అనగానే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. అవును. సో ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ రోజు పర్టిక్యులర్గా ఉగాది రోజు ఎలా ఉంటే మంచిది, ఆ రోజు ఎలా ఉంటే ఆ ఇయర్ అంతా బాగుంటుంది అని చెప్పి కూడా మనకు చాలా వింటున్నాము. అంటే పర్టిక్యులర్గా ఉగాది రోజు ఎలా ఉండాలి మనం అంటే రెజల్యూషన్స్ అనుకుంటాం కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్, అలా తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ. మరి కమింగ్ ఇయర్ అంతా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా. సో దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, మనిషి ఎలా మారాలి, ఎలా మారితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు, మీ మాటల్లో వినాలని. ఓ డెఫినెట్లీగా విష్ణు గారు. సో చాలా మందికి జనవరి 1 మన ఇంగ్లీష్ న్యూ ఇయర్ అనుకుంటాం. సో అప్పుడు ఏం చేస్తారంటే చాలా మటుకు మనకి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. ఓకే, ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్ అనో, లేదంటే బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ రావాలి, లేదంటే ఇన్కమ్ అనేది నాకు డబల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి, లేదంటే ఒక రిలేషన్షిప్ మేనిఫెస్ట్ చేయడం కావచ్చు, లేదంటే అన్హెల్తీగా ఉండే వాళ్ళు హెల్తీగా కావాలని, ఇలా చాలా రకరకాలుగా వాళ్ళకి గోల్స్ ఉంటాయన్నమాట. సో 1st month ఏవో ట్రై చేస్తారు, 2nd month మర్చిపోతారు. అది బికాజ్ కన్సిస్టెన్సీ అనేది ఉండదు, హ్యాండ్ హోల్డింగ్ ఉండదు, ఒక మెంటర్ ఉండరు. సో వాళ్ళు ఆ విల్ పవర్ అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ మనము బ్రహ్మ విద్య తీసుకునేసరికి ఈ బ్రహ్మ విద్య ఈ ఉగాదికి మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో నేను చెప్తాను. తప్పకుండా. సో అందరూ మనం ఏమనుకుంటాము అంటే ఉగాది కొత్త సంవత్సరం చాలా మంచి విషయం, అండ్ పంచాంగం చదువుతారు, ఇట్స్ ఓకే ఫైన్, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయము మీకు చెప్తాను. ఓకే. సో పంచాంగం చూస్తారు, అందులో రాశి ఫలాలు చూస్తారు. ఓకే, ఫలానా రాశికి ఓకే ఇక్కడ ఈ ఆదాయం ఇట్లుంటుంది, నష్టం ఇంత ఉంటుంది, సో ఇలాంటి ఆటంకాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది, మీరు ఈ రాశికి చూస్తారు. సో లెట్స్ సే మీ రాశి ఏంటి? నాది తులారాశి. తులారాశి. సో మీరు ఈ ఇయర్ పంచాంగం చూస్తారనుకోండి, మేబీ ఇవాళ రేపో చూస్తారు. సో చూసినప్పుడు అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో హౌ డు యూ రిసీవ్? అఫ్ కోర్స్ పాజిటివ్ని పాజిటివ్గా తీసుకుంటాను, నెగిటివ్ని నెగిటివ్గా తీసుకుంటాను. కొంచెం భయం వేస్తుంది, అమ్మో ఇంట్లో ఇట్లా జరుగుతుందా అని. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. సో మనకి పాజిటివ్ అనేసరికి వి ఫీల్ గుడ్, ఎస్ హ్యాపీ, ఓ మనకి ఆదాయం వచ్చేస్తుంది అనేసి, అది మంచి విషయమే. కానీ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఏమి అంటే నెగిటివిటీ. అందులో ఓకే మీకు ఇంత ఖర్చులు ఉంటుంది, లేదంటే ఈ ఇక్కడ మీకు అంటే ఒక బిజినెస్లో ప్రాఫిట్స్ ఉండవు, జాబ్లో మీకు అనుకూలత ఉండదు, ఇంట్లో అనుకూలం ఉండదు, ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి చెప్పినప్పుడు ఒక తెలియని భయాందోళన గురవుతారు ప్రతి మనిషి కూడా. అండ్ ఇక్కడ 2 types ఆఫ్ లివింగ్ ఉంటుంది మనకు, ఫియర్ బేస్డ్ లివింగ్, లవ్ బేస్డ్ లివింగ్ అనేసి మన బ్రహ్మ విద్యలో. సో ఇక్కడ చాలామంది జనాలు అంటే 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఫియర్ బేస్డ్ లివింగ్. ఓహో, ఎస్. సో మన అంటే మనం ఇలా మంచి విషయాలు షేర్ చేస్తున్నాం కానీ బట్ బయట అయితే కూడా మీడియా మనకి చూస్తున్నాం, న్యూస్ పేపర్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఎక్కువ నెగిటివిటీని ప్రమోట్ చేస్తున్నారు. ఓ ఈ కరోనా వచ్చేస్తుంది, లేదంటే ఈ విధంగా మీరు చేశారంటే ఈ క్రైమ్ అని, చాలామంది ఇవి చూసి చాలా భయాందోళన గురవుతున్నారు. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తున్నాం, నెగిటివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. సో త్రూ అవుట్ దేర్ లైఫ్ దే ఆర్ లివింగ్ ఫియర్ బేస్డ్ లివింగ్. ఓకే. అండ్ ఈ పంచాంగం వచ్చేసరికి కూడా అంతే, ఇవి చూసాక వాళ్ళు ఏమైపోతుంది అంటే అరే నా లైఫ్ ఏమైపోతుందో ఇయర్. మనం పాజిటివిటీ మీద ఫోకస్ చేయడం కన్నా కూడా నెగిటివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు జనాలు. అంటే మరి ఆ నెగిటివ్ ఉందని చెప్పొద్దా? నెగిటివ్ ఉందని చెప్పొచ్చు, కానీ దాన్ని నెగిటివ్ని ఎలా తీసుకోవాలి అంటే ఓకే మనము జాగ్రత్త తీసుకోవాలనుకోవాలి, కానీ దాని మీద అటెన్షన్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. అది 1st thing. ఇంకొకటి, మన బ్రహ్మ విద్యలో ఎలా ఉంటుంది అంటే, సో ఎవరైతే తను తాను తెలుసుకుంటాడు, మనకి ఆదిశంకరాచార్య చెప్పారనమాట అహం బ్రహ్మాస్మి అని, అంటే నేనే బ్రహ్మ అని, నేనే బ్రహ్మ అనేటప్పుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మలే, ప్రతి మనిషి వాళ్ళు వాళ్ళకి బ్రహ్మ, వాళ్ళే బ్రహ్మ అయినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సృష్టించుకోవచ్చు కదా జీవితాన్ని. అంతే కదా, అంతే కదా. మరి దీని మీద ఎందుకు డిపెండ్ అవ్వడము? సో
ఎవరైతే బ్రహ్మ విద్య నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి జాతకాలు పనికిరావు, పని చెయ్యవు, న్యూమరాలజీ పని చెయ్యదు, ఆస్ట్రాలజీ పని చెయ్యదు, గ్రహాలు ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టదు. అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. ఓకే ఓకే. యా, సో అందుకు మనము వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోకుండా పాజిటివిటీ మీద ఫోకస్ చేసి నా జీవితాన్ని నేను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి. నెగిటివిటీ ఉంటుంది కానీ నేనే బ్రహ్మ, నా జీవితాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను అనే దాని మీద ఫోకస్ చెయ్యాలే తప్ప టూ మచ్గా డిపెండ్ అయిపోయి దాని నెగిటివిటీకి గురి అవ్వాల్సిన అవసరమూ లేదు. పండగ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం, మంచి విషయం, మనం కూడా ఇవాళ సెలబ్రేట్ చేసుకుందాం. బట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే నేను ఏం చేసుకోవాలి, నా డెసిషన్స్ అనేది ఎలా ఉండాలి నా గోల్స్ రీచ్ అవ్వడానికి అని ఒక చిన్న చిన్న స్టెప్స్ తీసుకున్నాము అంటే డెఫినెట్గా మన గోల్స్ రీచ్ అవుతాము. దాంతోపాటు మన బ్రహ్మ విద్యని నేర్చుకుంటే ఇంకా మన ఫ్రీ క్లాసెస్ కూడా కొన్ని కండక్ట్ చేస్తున్నాం మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా. సో ఇలా చేశారు అంటే వాళ్ళకి ఒక దిశానిర్దేశం చెప్పే గురువు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా అవసరం. ఓకే ఓకే. అండ్ మేడం, మీరు అన్నారు స్టార్టింగ్లో ఒకటి పెట్టుకుంటాము ఉగాదికి ఆర్ న్యూ ఇయర్కి ఒకటి పెట్టుకుంటాము, ఒక 1 మంత్ చేస్తాము, తర్వాత మర్చిపోతాము. అంటే ఆ డెడికేషన్ ఉండదు ఒక మనిషికి. ఆ డెడికేషన్ రావాలి అని అంటే మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? డెడికేషన్ రావాలి అంటే ఫస్ట్ మనకు ఒక మెయిన్ రీజన్ ఉండాలి. ఒక బలమైన కారణం ఉంటే గానీ ఒక మనిషి జీవితంలో మార్పు అనేది రాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బుల విషయం తీసుకుందాం. సో వాళ్ళకి ఎలాంటి ఉండాలంటే సిట్యువేషన్ డూ ఆర్ డై అని ఎలాగ ఉండాలి, ఓ ఇది చేయకపోతే నాకు ఇంకా లైఫ్ ఉండదు అనే మాదిరిగా. చాలామంది ఏమవుతారంటే రిలాక్స్ అవుతారు, చాలు వచ్చిన ఇన్కమ్ ఇంతే అనేసి ఉన్నదాంతో సరిపెట్టుకో. అఫ్కోర్స్ సాటిస్ఫై అవ్వాలి, హ్యాపీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి ఎగ్జైటెడ్ ఫర్ ద న్యూ థింగ్స్. ఓకే. వై కాంట్ బి ఎగ్జైటెడ్ వై కాంట్ వీ హ్యావ్ ద లగ్జరీ, వై కాంట్ వీ హ్యావ్ ఎ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అందుకే కదా మనం ఈ భూమి మీదకి వచ్చింది, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను అంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు, తప్పు కాదు. సేమ్ వే ఒక హ్యూమన్ బీయింగ్గా మనం పావర్టీలో పుట్టాము అంటే పావర్టీలో చచ్చిపోకూడదు. దట్స్ వాట్ బిల్ గేట్స్ సేస్. ఎందుకంటే పుట్టడం మన చేతుల్లో ఉండదు, అట్లీస్ట్ చచ్చిపోయేది మన చేతుల్లో ఉంటుంది. ఆ లోపల మనల్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అండ్ అటాచ్ అవ్వకోకుండా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా వెళ్ళిపోవాలి. అది అన్నమాట మనం చెప్పే సబ్జెక్ట్ అనేది. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఎన్లైటన్మెంట్ ఇచ్చారు మాకు ఈ ఉగాది రోజు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.